తెలంగాణ వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోంది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీలోను పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది వాతావరణ కేంద్రం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడతో పాటు తూర్పు గోదావరి జిల్లా యానాంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గిరిపల్లి ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ స్తంభం కూలిపోయింది. విద్యార్థులు పాఠశాల వరండాలో మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో గాలివానకు ఆవరణలోని చెట్టు పడిపోయింది. పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై పడడంతో స్తంభం పడి భవనంపై కూలింది. బడి భవనంపై కూలింది. ఉపాధ్యాయులు అప్రమత్తమై భోజనం చేస్తున్న విద్యార్థులను పక్కకు పంపేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ బడిలో 1 నుంచి 5 తరగతి వరకు చదువుతున్న 100 మంది విద్యార్థులకు పైగా ఉన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని జూనియర్ సివిల్ కోర్టులో గోడ కూలింది. నల్గొండలో గోడ కూలి తల్లి కూతురు చనిపోయారు. మహబూబ్ నగర్ జిల్లాలో వర్షపు నీటిలో పాఠశాల బస్సు చిక్కుకుంది. సమీపంలోని రైతులు, యువకులు 25 మంది విద్యార్థులను రక్షించారు. గజ్వేల్లోని స్కూల్ ఆవరణలో విద్యుత్ స్తంభం కూలింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వర్షం దంచి కొట్టింది. మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లో వాగులు పొంగి పొర్లాయి. శంకర్ దుర్గమ్మ వాగులో గల్లంతయ్యారు. బూర్గంపాడు మండలంలో పశువుల కాపరి నర్సిరెడ్డి కిన్నెరసాని వాగులో చిక్కుకుపోగా సహాయక బృందాలు రక్షించాయి. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 20.6 అడుగులకు పెరిగింది. దుమ్ముగూడెం మండలం పర్ణశాల సీతవాగు పొంగి, సీతమ్మ నార చీరల ప్రాంతం, సీతమ్మ విగ్రహం, స్వామివారి ఉత్తరీయం తెలిపే ఆనవాళ్లు నీట మునిగాయి. కుండపోత వానతో హైదరాబాద్ వణికింది. నిన్న రాత్రి 8 గంటల నుంచి భారీ వర్షం కురిసింది. హబ్సిగూడ, రామంతపూర్లో ప్రధాన రహదారులు, కాలనీలు నీట మునిగాయి. ఉప్పల్, నారపల్లి మార్గం బురదమయమైంది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, మూసాపేట్ రహదారిపై వరద నిలిచింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 19.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిన్న ఉదయం 8:30 నుంచి రాత్రి 10 గంటల వరకు సూర్యాపేట జిల్లా మునగాలలో 9.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లాలో నిన్న ఒక్కరోజే 186.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సంగెం మండలంలో 33.8, పర్వతగిరి మండలంలో 29.6, చెన్నారావుపేటలో 28.4, ఖానాపురం మండలంలో 21.2, దుగ్గొండిలో 14.2, నెక్కొండలో 13.2, వర్ధన్నపేటలో 12.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. విజయనగరం జిల్లాలో భారీ వర్షానికి గోడ కూలి ఇద్దరు చనిపోయారు. గరివిడి మండలం కుమరాల్లో జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో ముగ్గురిని హాస్పిటల్కు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. వాగులు వంకలు పొంగి పొరులుతున్నాయి. పలు చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. గోదావరి నదికి వరద నీరు రాకతో వరదలు మొదలయ్యాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాజమండ్రి వద్ద గోదావరిలో వరద నీటి మట్టం పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లెత్తేసి సుమారు 80,000 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
మరోవైపు గోదావరికి భారీగా వరదలు సంభవించే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది। రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు। ముంపు నివారణకు ముందస్తు చర్యలతో అప్రమత్తంగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు।